జూలై 1 నుండి మీకు ఇష్టమైన ఫేవరెట్ సీరియల్స్ యొక్క ఫుల్ ఎపిసోడ్స్ యూట్యూబ్లో అందుబాటులో ఉండవు. కేవలం సన్ నెక్స్ట్లో మాత్రమే ఫ్రీగా చూడొచ్చు. అక్కడ చిన్నయ్య ఒళ్ళు మంటలతో ఎంత బాధపడుతున్నాడు. తొందరగా వెళ్ళాలి. ఈలోపు ఈశ్వర్ వచ్చేస్తుంది. సుందరంగాడి మొక్కు తీర్చడానికి ఎగురుకుంటూ వెళ్తున్నావు కదే, ఇప్పుడు ఎలా వస్తావో చూస్తాను. ఇక నా వల్ల కాదమ్మా, నేను ఇక ఒక్క ప్రదక్షిణ కూడా చేయలేనమ్మా, చేయలేను. నా వల్ల కాదమ్మా, ఈ ఒక్క ప్రదక్షిణ చేస్తే మొత్తం అంతా పూర్తవుతుంది. ఇంకా కొంచెం మంటగానే ఉంది. ఈశ్వరి, కాలికేంటమ్మా రక్తం, ఏమైంది? అది మేడం, వచ్చేదారిలో అనుకోకుండా గాజు పెంకు కాలికి గుచ్చుకుంది. చిన్నయ్య మొక్కు పూర్తవ్వాలి కదా, అందుకే వచ్చేసాను. సరే మేడం, నా సంగతి వదిలేయండి, ముందు చిన్నయ్యతో ప్రదక్షిణలు పూర్తి చేయించండి. జాగ్రత్త సుందరమూర్తి, ఇంకొకటి ప్రదక్షిణ చేయనా. అమ్మా, మంట ఎక్కువైందమ్మా, ఏదో ఒకటి చెయ్యమ్మా. నాన్న, మందు తెప్పిస్తున్నాను. అభి, తొందరగా రామ్మా. పాపం, అప్పటికీ నేను ఇవన్నీ చెయ్యను, నాకిష్టం లేదు అని సుందరం చెప్తూనే ఉన్నాడు. అయినా ఈ ఈశ్వరియే సెంటిమెంట్ డ్రామా ఆడి బలవంతంగా తీసుకొచ్చి చేయించింది. ఇప్పుడు చూడండి ఏమైందో. మొక్కు తీరిస్తే వాడికి మంచి జరుగుతుందని చేయించింది, గాని ఇలా అవుతుందని ఈశ్వరు ఏమైనా కలగందా? ఎవరిదో బాగా దిష్టి తగిలినట్టుంది. సుందరం ఈ పనిచేసి బాగుండడం ఇష్టం లేని వాళ్లే దిష్టి పెట్టుంటారు. అమ్మ, త్వరగా రామ్మా, తగ్గిపోతుంది. నాన్న, అక్క, ఇలా ఎవరు పడితే వాళ్ళు రాయకూడదు అక్క. నేను వీడి కన్న తల్లిని, నేనెందుకు రాయకూడదు వాసుదేవ్? అంటే
సుందరం చేసింది దేవుడి కార్యం కదా అక్క. ఈరోజు ఉపవాసం ఉన్నవాళ్ళు చేస్తేనే మంచిదని ఆ మాట అన్నాను. అమ్మ ఈశ్వరి, నువ్వు ఈరోజు ఉపవాసం ఉన్నావు కదమ్మా, ఏమనుకోకుండా కొంచెం రాయొచ్చు కదమ్మా. మేడం, అంటే నేను వాళ్ళంతా నిన్నేమైనా అంటారని భయం. అనేవాళ్ళు ఎప్పుడు ఏదోటంటూనే ఉంటారు, మన పని మనం చేసుకుని వెళ్ళడమే. రా, వద్ద, అవసరం లేదు. అసలు దీని అంతటికి కారణం నువ్వే. నీ చేత్తో రాస్తే అది ఇంకా పెరుగుతుందే కానీ తగ్గదు. సుందరమూర్తి, నీకోసం రక్తం కారుతున్న గాయాన్ని కూడా లెక్క చేయకుండా నీళ్లు తీసుకొచ్చిపోస్తే ఈశ్వరి నువ్వు అలా అనొచ్చా? అమ్మా, మంటనైనా భరిస్తాను కానీ ఈశ్వరి మందు రాస్తే భరించలేను. ఈ ఈశ్వరి ఎప్పుడు నన్ను బాధ పెట్టే పనులు చేస్తుంది, నేనంటే తనకి పడదు. అది కాదు నాన్నా, నీ మంచి కోసమే కదా, అందుకే. నువ్వు ఎన్నో చెప్పమ్మా, నాకు ఈశ్వరి చేత మందు రాయించుకోవడం ఇష్టం లేదు, ఇష్టం లేదు, ఇష్టం లేదు. వదిన, వాడికి అంత ఇష్టం లేనప్పుడు బలవంత పెట్టడం ఎందుకు? నువ్వెప్పుడు ఇంతే అక్క, బయట వాళ్ళకి పని వాళ్ళకి ఇచ్చే విలువ ఇంట్లో వాళ్ళకి ఇవ్వవు. సరే, నేను రాయకూడదు, ఈశ్వరి రాస్తే ఒప్పుకోడు, మరి వీడికి ఎలా తగ్గుతుంది? వాడిలా బాధపడుతుంటే మీ అందరికి సంతోషమా? చెప్పండి, మీ అందరికి సంతోషమా? మేడం, చిన్నయ్యకి మామూలుగానే నేనంటే పడదు. ఇప్పుడు నా వల్ల ఎంత జరిగాక చిన్నయ్య మాత్రం నా చేత మందు రాయించుకోవటానికి ఎందుకు ఇష్టపడతారు? నా కోసం మీరు గొడవ పడద్దు, తీసుకోండి. ఈశ్వరి, మేడం ప్లీజ్, దయచేసి మీరేమీ అనుకోకండి. అమ్మా మంట, మనకి బంధువులైన వాళ్ళందరూ మన మనుషులు కాదురా. ఎవరైతే మన కోసం బాధలు భరిస్తారో, ఎవరైతే ఎప్పుడు మన మంచిని కోరుకుంటారో, వాళ్లే మన అసలైన బంధువులు. సుందరమూర్తి, ఇది నువ్వెప్పుడు తెలుసుకుంటావు? బా మంట. అక్క, నా ఉద్దేశం అది కాదు. మరి నీ ఉద్దేశం ఏంటో చెప్పు వాసు. ఉపవాసం ఉన్న వాళ్ళే రాయాలి అంటున్నారు, ఈశ్వరి చేత రాయించుకోవడం అల్లుడికి ఇష్టం లేదు. నువ్వు చెప్పాలనుకుంది సూటిగా చెప్పు వాసుదేవ్. ఏం లేదక్క, శిల్ప కూడా ఈరోజు ఉపవాసం ఉంది, తననేమైనా అడుగుచ్చు కదా అని. సరే, సుందరమూర్తికి ఇష్టమైతే, ఆ అమ్మాయితో ఇబ్బంది లేకపోతే ఆ అమ్మాయి చేతే రాయించండి. నాకు శిల్ప రాస్తే ఇష్టమే, తొందరగా రాయమనండి, నాకు దురదలు ఎక్కువ అవుతున్నాయి. రాయ్ శిల్ప. బాగుంది, ఈ చేయికి, ఈ చేయికి. ఈశ్వరి, మేడం, ఏది కాలొకసారి చూడు. అయ్యో మేడం, మేడం అనే పేరుతో నన్ను దూరం పెట్టాలని చూస్తున్నావా?